నమస్తే, వెల్కమ్ టు పీపుల్ న్యూస్. నేను ఆదిత్య. రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో చైతన్యం ఉన్న జిల్లాగా పేరొందినటువంటి కృష్ణా జిల్లాలో అతి ముఖ్యమైన అసెంబ్లీ నియోజకవర్గంలో పెడన ఒకటి. ఈ పెడన నుండి గెలుపొంది చాలామంది నేతలు రాష్ట్ర రాజకీయాల్ని ఒతిప్పు తిప్పేశారు. మనతో ఉన్నారు పెడన ఎమ్మెల్యే శ్రీ కాగిత కృష్ణప్రసాద్ గారు. వారి వ్యక్తిగత జీవితాన్ని, అలాగే వారి రాజకీయ జీవితాన్ని గురించి వారి మాటల్లోనే విని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నా అండి. ముందుగా మీకు శుభాకాంక్షలు సార్. మా ఛానల్ తరపు నుండి మీరు అమోఘమైనటువంటి మెజారిటీతో గెలిచి మీరు శాసనసభలో అడుగుపెట్టినందుకు థ్యాంక్ యూ అండి. ఎలా ఉంది ఈ విషయం? ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎప్పుడూ కూడా ఈ నియోజకవర్గం లేనంతటువంటి భారీ మెజారిటీతోటి నన్ను గెలిపించడం జరిగింది. ప్రజలందరూ కూడా మరి గత 5 సంవత్సరాల్లో మరి 2019 నన్ను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది, స్వల్ప ఓట్ల తేడాతో. ఆ రోజు ఆనాటి నుంచి కూడా మరి నేను ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కార్యక్రమాలు ఇచ్చారో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలకు ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేస్తూ ముందుకెళ్తూ నిత్యం ప్రజల్లోనే ఉన్నాను. వాళ్ళందరూ కూడా ఈరోజున ఒక నమ్మకంతో నన్ను ఈరోజున పెడన నియోజకవర్గంలో ఇంత భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా మరి పెడ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. సార్, ముందుగా మీ విద్యాభ్యాసం అంటే మీరు ఎక్కడ చదువుకున్నారు, అసలు మీ కుటుంబ నేపథ్యం అంటే ఆల్రెడీ ఇక్కడ స్థానికులందరికీ కూడా తెలుసు, అయితే మా ప్రేక్షకుల కోసం మీ కుటుంబ నేపథ్యం అలాగే మీరు ఎక్కడ చదువుకున్నారు? నా 10th వరకు స్టడీస్ అంతా కూడా మా బంటుమిల్లేనండి. మేము ఉండేదంతా కూడా బంటిమిల్లి దగ్గర నాగేశ్వరపేట అనే గ్రామంలో ఉంటాం. నా చిన్ననాటి నుంచి కూడా అక్కడ బంటిమిల్లోనే నా 10th వరకు సెయింట్ జాన్స్ పబ్లిక్ స్కూల్ అని ఉండేది, ఆ స్కూల్లోనే చదువుతూ ఉన్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి మచిలీపట్నంలో జరిగింది. తర్వాత నేను ఇంజనీరింగ్ వచ్చేసి బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ అని వాడలరేవులో చదివాను అనమాట. అది నా స్టడీస్ అంతా కూడా జరగటం. నేను మా సిస్టర్ అండి ఇద్దరం. మీ సిస్టర్ గారు కూడా ఎవరు రాజకీయాల్లో ఉన్నారా? లేరండి, తను వేరు. తను పిహెచ్డి డాక్టరేట్ చేసి సైంటిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇది మేమిద్దరం, మా నాన్న మా మదరు. సరే, ఎలా సరే రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఎలా అనిపించింది అంటే మరి నాన్నగారు స్ఫూర్త లేకపోతే ఎలా మీకు? డెఫినెట్గా అండి, నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా నాన్నగారు ఎమ్మెల్యేగానే ఉన్నారు, పొలిటికల్గా ఉన్నారు. ఆనాటి నుంచి కూడా కంటిన్యూగా మేము పెరిగిందంతా కూడా మేము హాస్టల్స్లో అట్లా ఏం లేదు, కంటిన్యూగా మేము ఉన్నది నాన్నగారి దగ్గరే ఉండేవాళ్ళం. సో మా ఇంట్లోనే అమ్మా నాన్నతో కలిసి ఉండేవాళ్ళం. డెఫినెట్గా ఇంపాక్ట్ అనేది మా మీద ఉంది చిన్ననాటి నుంచి కూడా. సో డెఫినెట్గా ప్రజలకి నాన్నగారి మీద మరి ఇన్ని సంవత్సరాల పాటు నాన్నగారితో పనిచేసి నాన్నగారికి సపోర్ట్గా నిలిచినటువంటి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉండాలన్నటువంటి భావన నాలో కలగటం వల్ల ఈ రోజున ఈ ఫీల్డ్లోకి రావటం జరిగింది. దానికి తోడు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాన్నగారికి ఒక కుటుంబం లాగానే నాన్నగారి కుటుంబంలా భావించేవాళ్ళు, వీళ్ళు కూడా నాన్నగారిని వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగానే భావించేవాళ్ళు. సో అందుకే ఈ నియోజకవర్గం ప్రజల కోసం ఏదైనా చేయాలి, ఈ నియోజకవర్గం అభివృద్ధి బాటలు తీసుకెళ్ళాలంటే లక్ష్యంతో ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. మీరైతే కనుక నియోజకవర్గ ప్రజలు కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కానీ నాతోనే ఉన్నారు అంటే నాకు సపోర్ట్గా ఉన్నారంటున్నారు, కానీ కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి చిన్న ప్రచారం ఏంటి అంటే ప్రచారం మాత్రమే, ఇక్కడ కాగిత కృష్ణప్రసాద్ గారికి అంటే ఈ పెడ నియోజకవర్గం నుంచి ఇక్కడ శాసనసభ్యునిగా గెలుపొందడానికి అంత అవకాశం లేదు, అంటే ఆయన సమర్థత మీద ఒక ప్రశ్నార్థకంగా ఉందని చెప్పేసి సొంత మనుషుల దగ్గర నుంచే కొంత వ్యతిరేకమైనటువంటి ప్రచారం అయితే వచ్చిన ఉంది, అది ఎలా? అటువంటిది అయితే నేను ఎక్కడ వినలేదండి. నేను ఒకటి చెప్తా ఉన్నాను, మీరు గుర్తుంచుకోండి, 2019 నేను పోటీ చేశాను. నేను ఆ రోజున 7,000 ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది. అంటే ఆ రోజున నేను కొత్తగా వచ్చా, ఒక 3 ఇయర్స్ అవుతుందన్నమాట. సో ఫ్రెష్గా వచ్చినా కానీ ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా నన్ను ఓన్ చేసుకున్నారు కాబట్టి ఆ రోజున నాకు అన్ని ఓట్లు పడినాయి. అదేవిధంగా ఆ తర్వాత నేను ఏనాడు కూడా నియోజకవర్గాన్ని వదిలి ఒక్కరోజు కూడా నేను బయటికి వెళ్ళాను, విజయవాడ హైదరాబాద్. పూర్తిగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కోసమే నేను తిరుగుతూ ఉన్నాను ఆ రోజు నుంచి కూడా. కాబట్టి ఇప్పుడు ఈ రోజున మీకు అర్థమవుతూ ఉంటుంది, మీరు చెప్పినటువంటి ఏదో అంటా ఉన్నాను, నేనైతే ఇప్పుడు ఏం లేదు, కానీ ఈ రోజున
38,000 ఓట్లు మెజార్టీతో నేను గెలిచానంటే మరి నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలు నన్ను నా ఒక సమర్థతను నన్ను నమ్మే ఓట్లు వేస్తారు. ఏదో గాలి వచ్చింది కాబట్టి అంత మెజార్టీ అంటే అది వేరే విషయం అన్నమాట. కొంత ఉంటుంది, డెఫినెట్గా పార్టీ ఉంటుంది, పార్టీ స్టాండ్ లేకుండా ఉండదు, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంటుంది. అట్లాగే లోకల్గా ఉన్నటువంటి క్యాండిడేట్ మీద కూడా కొంత నమ్మకం అనేది ఉంటుంది డెఫినెట్గా. సో ప్రజలందరూ కూడా నా యొక్క సమర్థతని మెచ్చుకున్నారు కాబట్టి ఈరోజు నన్ను గెలిపించారని చెప్పి నేను భావిస్తున్నాను. మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అయితే కనుక అతి ముఖ్యమైనటువంటి ఆంతరంగిక నాయకుల్లో ఒకడిగా మెలిగి ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారు, ఆ తర్వాత ఉప్పాల రాము గారు, ఇలాంటి ఒక నాయకులందరి మీద మీరు గెలిచి అంటే మొదటిసారి మీరు ఓటమి చెందినా సరే మరి రెండోసారి మరి అంతకు రెట్టించిన ఉత్సాహంతో మీరు గెలిచారు కదా, మరి ఎట్లా తీసుకోవచ్చు అంటే ఈ యొక్క నాయకులు అంటే ప్రత్యర్థులు మారినా కూడా మిమ్మల్ని రెండోసారి కూడా మళ్ళీ నమ్మకంగా మీ అధినాయకత్వం మళ్ళీ మీకే మరి సీట్ ఇచ్చి నిలబెట్టినందుకు గాను మీరు వాళ్ళ రోజునైతే నిరూపించుకున్నారు, మరి ఎట్లా ఈ యొక్క ఒక రకమైన పోరాటం అని చెప్పొచ్చు, ఎలా మీరు దాని సాంక్షన్? డెఫినెట్గా అనేది ఇందాక ముందు చెప్పినట్టుగా నాన్నగారు 85 నుంచి ఎమ్మెల్యే అంటే పార్టీ పెట్టిన దగ్గర నుంచి 83 నుంచి కూడా పార్టీలోనే ఉన్నారు. ఆ రోజు నుంచి కూడా ఈనాడు ఏ రోజున కూడా ఎన్ని పార్టీలు వచ్చినా నాటుపోట్లు వచ్చినా కానివ్వండి కొంతమంది ఆహ్వానించిన పార్టీ గెలిచినా ఓడినా నేను మాత్రం పార్టీని మారకుండా ఇదే నియోజకవర్గంలో ఉన్నారు, ఇదే ప్రజలతో కలిసి మెలిసి నా జీవితం చివరి శ్వాసతో కూడా ఆ పచ్చ జెండా కప్పుకునే చనిపోవాలనేటువంటి ఆలోచన తప్ప మరో ఆలోచన ఏదో చేసి అదే స్టాండ్ నేను కూడా మెయింటైన్ చేశాను. ఇప్పుడు నేనేదో ఓడిపోయాను కాబట్టి హ్యాపీగా రిలాక్స్ అయిపోవాలి, ప్రజలు నా మీద ఓట్లు వేయలేదు కాబట్టి వాళ్ళ మీద ఏదో చేయాలని కాకుండా డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నన్ను నమ్మారు కాబట్టి వాళ్ళకి ఏది చేయాలనే లక్ష్యం నా మీద ఉంది కాబట్టి వాళ్ళు నేనైతే మరి ఈ నియోజకవర్గం అభివృద్ధి బాటలు తీసుకెళ్తారు అన్నటువంటి లక్ష్యం ఉన్నారు కాబట్టి నన్ను గెలిపించారని చెప్పేసి నేను అనుకుంటాను. ఈరోజు గత ప్రభుత్వం మరి పెడన నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల మరి ప్రజలైతే విసిగిపోయినారు, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఇది ఒక రకమైనటువంటి ఒక మెగా బంపర్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఏదైతే ఉందో 151 సీట్లు, బట్ ఇప్పుడైతే కనుక మీకు ఇంకా అంతకు మించి కూడా చాలా ప్రజలైతే కనుక అధికారం నుంచి కట్టబెట్టారు, మరి ఇటువంటి సమయంలో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి ఇదే రైట్ టైం అని మీరైతే భావిస్తున్నారా ఇప్పుడు, మరి ఎలా చేస్తారు నెక్స్ట్ పెడన అభివృద్ధి? వాస్తవంగా గత 5 ఏళ్ళు వైసీపీ పాలన ఏదైతే ఉందో నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు వెళ్ళి, ఎక్కడా కూడా రోడ్లు వేయటం విషయం కానివ్వండి, సాగునీరు అందించి రైతులకి సకాలంలో గిట్టుబాటు ధరకు డబ్బులు వేయటం విషయంలో కానివ్వండి, లేదంటే తాగునీరు సక్రమంగా అందించడంలో కానీ పూర్తిగా విఫలమయ్యారు. సో అవన్నీ కూడా ఈ రోజున వాటన్నిటిని కూడా సరిచేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు మా మీద ఉంది. డెఫినెట్గా వాటన్నిటిని కూడా పూర్తి చేసాలని లక్ష్యంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. అన్నింటినీ కూడా చెక్ చేసుకుని ఎక్కడైతే ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కారం చేసి ఈ నియోజకవర్గాన్ని ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, అభివృద్ధి బాటలు తీసుకునే లక్ష్యంగానే మేము పనిచేస్తూ ఉన్నాం ఈరోజున. సో మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు కదా, ఎలా ఉంది సార్ మీ యొక్క ఫీల్? కాగిత కృష్ణప్రసాద్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఎంతోమంది సీనియర్లు ఉన్నారు, అట్లాగే ఫ్రెష్గా గెలిచినటువంటి జూనియర్స్ కూడా ఉన్నారు. సో ఒక మిక్సింగ్ తోటి మరి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మేము ఈ రోజున ఆయనతో కలిసి ఒక శాసనసభ్యునిగా అసెంబ్లీలో అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబం మీద ఒక నమ్మకంతో మాకు సీట్ జరిగింది, ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఒక బాధ్యతగా తీసుకుని మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లే విధంగా పనిచేయాలన్న లక్ష్యంతో ఉన్నాను కాబట్టి డెఫినెట్గా చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది సీనియర్ల మధ్యన మేమందరం కూడా ఈ రోజున వెళ్తాం, చాలా సంతోషం. సీనియర్ శాసనసభ్యులుగా 4 సార్లు ఇక్కడ నుంచి శాసనసభ్యులుగా ఎన్నుకొని ఆ తర్వాత మరి ఎంతో కీలకమైనటువంటి బాధ్యతల్లో పనిచేసినటువంటి మీ నాన్నగారు ఇవాళ రోజున మరి మీ యొక్క విజయాన్ని చూడడానికైనా లేరనేటువంటి బాధ మీలో ఎట్లా ఉంది? యా నిట్గా అండి, మా నాన్నగారు ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అంటే ఒక విధంగా చాలా ఒక విధంగా
ఆనందం అనాలో సంతోషం అనాలో నాకు అర్థం కాలేదు. నాన్నగారు కాలం చేసిన తర్వాత నాకు చాలా బాధేసింది. అంటే అప్పటి వరకు నాకు అంతా ఆయనే నడిపించారు. యాక్చువల్గా చెప్పాలంటే ఒకసారిగా ఏం వెళ్తిలాగా అన్నట్టుగా అనిపించింది అనమాట. ఒకసారి నాన్నగారు లేనటువంటి లోటు, నాన్నగారిని వెన్నంటి నిలిచినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, అలాగే కొత్తగా ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు నన్ను ముందు నుండి నడిపించారు. సో వాళ్ళ సపోర్ట్ ఉండటం వల్ల చాలా సంతోషంగా ఉంది. నిజంగా నాన్నగారు ఈ రోజు ఉన్నట్టయితే చాలా సంతోషించేవాళ్ళు. ఈ మాట నేను ఒక్కళ్ళనే కాదు, చాలామంది ఆయన కళ అన్నట్టుగా చాలామంది. ఎందుకంటే 2019లో కూడా ఆయనే నడిపించడం జరిగింది. అంటే చాలా సంతోషంగా, ఆయన చాలా ఒక విధంగా గెలిచానన్న సంతోషం ఉన్నా ఆయన చూడలేదన్నటువంటి బాధ ఒక విధంగా ఉంది. సరే, 2019 నుండి 2024 దాకా తెలుగుదేశం పార్టీ ఒక ఒక ప్రతిపక్షంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని గురించి కనుక తన గొంతైతే వినిపించింది. అంటే అభివృద్ధి జరగటం జరగకపోవటం గురించి కానీ, లేకపోతే రకరకాల కారణాలు కానీ, రకరకాల ఇబ్బందులు, అంటే ప్రజలను, రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి ఒక ఎలిగేషన్ తీసుకురావడంలో అయితే కనుక తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయిందని అనుకోవచ్చు. మరి ఇప్పుడు మీకు అధికారం వచ్చింది కాబట్టి పెడన నియోజకవర్గంలో కానీ, లేకపోతే ఇట్లా రేపొద్దున అంటే మీకు వేరే ఇంకేదన్నా కనుక గురుతర బాధ్యతలు కనుక అప్పగిస్తే మరి మీరైతే ఎలా, అంటే మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి ఉన్నారు కదా, మీరు ఒక ఒక యంగ్ డైనమిక్ పొలిటీషియన్గా మీ యొక్క మార్క్ మరి ఎలా మీరు పెడన రాజకీయాల్లో మీరు చూపించాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏంటంటే గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కేవలం కక్ష సాధింపు చర్యల ధోరణితో ప్రభుత్వం నడిచింది. ఉదాహరణకి మన పెడన నియోజకవర్గం తీసుకుందాం. టోల్గేట్ దాటి వెళ్తూ ఉంటే టోల్గేట్లో పనిచేసే వ్యక్తి కూర్చున్నాడని చెప్పేసి అతను తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టి కేసు పెట్టించారు. ఒక అతను ఊళ్ళో తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నాడని చెప్పేసి ఊరికి అనమాట, అతను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటా ఉన్నాడు, ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి కేసు పెట్టించాలి. బ్యానర్ వేస్తే కేసు పెట్టించాలి. యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మద్యానికి, అట్లాగే జూదానికి బానిసలు చేశారు. ఎప్పుడూ లేనంత విధంగా ఎవరైనా చెరువులు తవ్వుకుంటే వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకోవాలి. ఇది ఈ నియోజకవర్గం జరిగినటువంటి విషయాలు. డిస్క్ మాఫియా కానీ ఇట్లా రకరకాలుగా ఎక్కడ కూడా ఎటువంటి డెవలప్మెంట్స్, కేవలం దోచుకోవటానికే గత 5 సంవత్సరాలు ఈ వైసీపీ ఉన్నటువంటి నాయకులకు సరిపోయింది తప్ప ఇంకేం చేయలేదు. డెఫినెట్గా అటువంటి ఏమీ లేకుండా డిస్క్ మాఫియా కానివ్వండి, చెరువుల విషయంలో డబ్బులు తీసుకోవటం కానివ్వండి, అలాగే మద్యం కానివ్వండి, జోదాలు కానివ్వండి, లేకుండా యువతకి ముఖ్యంగా ఉపాధి కల్పించే విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే, మాకు ముఖ్యంగా అంతా కూడా రైతాంగం నియోజకవర్గం, అక్కడ కూడా ఇండస్ట్రీస్ కానీ కంపెనీలు ఉంటుందండి. అందరూ కూడా కావాల్సింది ఒకటే, సకాలంలో నీళ్ళు అందించాలి, అలాగే గిట్టుబాటు ధరతో వాళ్ళందరూ కూడా పంటలు కొని సకాలంలో డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసాం నియోజకవర్గం ప్రతి ఇంటిని టచ్ చేయడం జరిగింది. అప్పుడు ఏ ఊరు వెళ్ళినా కానివ్వండి ఒకటే చెప్పేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎక్కడ చూసినా కానీ తాగునీటి సమస్య, ఫిల్టర్ బెడ్లు పాడేవాడిని, ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేసి ఎక్కడ కూడా ఒక్క వర్క్ కూడా చేయలేదు. కాబట్టి ప్రధానంగా ఉన్నటువంటి తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏదైతే రోడ్లు ఉన్నాయో ముఖ్యంగా ఇంటర్నల్ రోడ్స్, మనకు మెయిన్ హైవే ఒకటే కనిపిస్తుంది, మీరు ఇంటర్నల్కి వెళ్ళినట్టయితే రోడ్లన్నీ కూడా కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు. వాటన్నిటిని కూడా డెఫినెట్గా పట్టించుకుని ఆ సమస్యలన్నింటిని కూడా పరిష్కారం చేసి ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా ముందుకెళ్తాం. మీరు ఇందాక అన్నారు కక్ష సాధింపు ధోరణి, మరి మీ ప్రత్యర్థులు ఎలా అయితే మీ నియోజకవర్గంలో కక్ష సాధింపు ధోరణి అనేటువంటిది వ్యవహరించారని మీరు అంటారు, మరి అదే ధోరణిలో మీరేమైనా వెళ్తారా, లేకపోతే ఇప్పటిదాకా మీకు సౌమ్యుడు మృదు స్వభావి అనేటువంటి ఒక బ్రాండ్ అయితే ఉంది, అలా మరి ముందుకెళ్తారా? మా పార్టీ ఒకటేనండి. ఉదాహరణ చెప్తాను, ఏ సంక్షేమ కార్యక్రమం పెట్టినా, అభివృద్ధి కార్యక్రమం పెట్టినా, చేసినా కానివ్వండి,
ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళందరికీ కూడా అందాలి. అది పార్టీల కులాల మతాల ప్రాంతాలని సంబంధం లేదు. వాళ్ళు చేసినట్టుగానే మేము చేస్తే అది కరెక్ట్ కాదు. మేము ఆ రోజు నుంచి ఖండిస్తూనే ఉన్నాం, మీరు చేసే తప్పు తప్పు అని చెప్పేసి. అదే తప్పులు మేము చెయ్యం. మేము అందరికీ కూడా ఏ కార్యక్రమం చేసినా కానివ్వండి, తప్పకుండా ప్రజలకు మేలు చేకూరే విధంగా ప్రతి ఒక్కరికి అర్హులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అందే విధంగా మేము కార్యక్రమాలు చేస్తాం. కక్ష సాధింపు చర్యలు అనేవి ఉండవు. ఒక మంచి స్నేహపూర్వక వాతావరణం అయితే పెడన నియోజకవర్గం నెలకొల్పడానికి మీరైతే ప్రయత్నిస్తున్నారు. పెడన అసెంబ్లీ ప్రజలకైతే కనుక మీరేం చెప్పదలుచుకున్నారు ఇక్కడ శాసనసభ్యులుగా? ముందుగా పెడన నియోజకవర్గం ప్రజలందరికీ ముందుగా చెప్పినట్టుగా వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఎన్నడూ లేదు, జనరల్గా మన పెడన నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా ఇంత భారీ మెజారిటీ అనేది రాలేదు, ఈసారి వచ్చింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఓటే చెప్తా ఉన్నాను. వాళ్ళు ఏదైతే ఒక నమ్మకం పెట్టుకుని ఈరోజున నన్ను శాసనసభ్యునిగా ఎన్నిక చేశారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాను, ఈ నియోజకవర్గం అభివృద్ధి బాటలు తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తాను. చాలా ధన్యవాదాలు సార్, మీ యొక్క వాల్యుబుల్ టైంని అయితే మాకు ఇచ్చారు. మీరు ఇంకా మరింత ముందుకు వెళ్ళాలని చెప్పేసి, మీరు ప్రజా జీవితంలో ఇంకా ఎన్నో అభివృద్ధికి ఇంకా పైకి ఎదగాలని చెప్పేసి మా ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు.